జాతీయ రహదారిపై భారీగా రవాణా అవుతున్న 400 కేజీల గంజాయిని పట్టుకున్నారు పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు రూరల్ పోలీసులు. నర్సీపట్నం నుండి కృష్ణా జిల్లా నిస్తన్నపేటకు 2 కార్లు 400 కేజీల గంజాయిని సరఫరా చేస్తున్నారు. 6 సభ్యుల ముఠ. ఎవరికి అనుమానం రాకుండా కారులో సామాన్య ప్రయాణికులు వలె మహిళలను ఉంచి గంజాయిని రవాణా చేస్తుండగా ఈ ముఠాని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన గంజాయి విలువ సుమారు 32 లక్షల రూపాయలని నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్కు పంపుతున్నట్లుగా ఏలూరు డీఎస్పీ దిలీప్ కుమార్ తెలిపారు. ఏలూరు రూరల్ పేజెస్ సంబంధించి అక్రమంగా తరలిస్తున్నటువంటి గంజాయి సుమారుగా 400 కేజీస్ 400 కేజీలని సీజ్ చేయడం జరిగింది. దీని వాల్యూ ప్రస్తుతం మార్కెట్లో ఉన్న దీని ప్రకారం 32 లక్షలుగా ఉంది. ఇంత సరుకు మొత్తం కూడా 2 కార్లలో ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. 2 కార్లలో నర్సీపట్నం చెందినటువంటి పరిసర ప్రాంతాల నుండి టువర్డ్స్ కృష్ణా జిల్లా విస్తన్నపేట వైపు తరలిస్తున్నారు. అక్కడి నుంచి రిసీవర్స్ ఈ ప్రాపర్టీ మొత్తాన్ని తీసుకొని డిఫరెంట్ ప్లేసెస్కి సరఫరా చేయడం అనేది ఇన్వెస్టిగేషన్లో తేల్చింది.